హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్ ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ దీంట్లో ఆల్ ఇండియా కోట ఓపెన్ సీట్ కోట అదేవిధంగా డీమ్డ్ కాలేజెస్ యుఎస్ఐ కోట ఇలా రకరకాల కోటకు సంబంధించి వీళ్ళైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు సో వీటికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ డీమ్డ్ కాలేజెస్ అదే జిప్మార్ ఆల్ ఇండియా కోట విధంగా మనకు వీటికి సంబంధించి ఉంటే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఈ సీట్ మ్యాట్రిక్స్ కన్సల్టేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కన్సల్టేట్ రిపోర్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను దీనికంటే ముందు ఎవరైతే ఇంతవరకు మరి ఆల్ ఇండియా ఒకటి అప్లై చేసుకోలేదో అప్లై చేసుకుని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే నీటిలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు కానీ కట్ ఆఫ్సార్ ర్యాంక్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి ఇక దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించిన డేట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఆల్ ఇండియా కోటకు సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ వచ్చేసి మనకి ఎప్పటివరకు ఉంది అంటే ఇక్కడ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు అయితే మనకు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్లో పాపులేట్ చేసుకోండి ఇక చాయిస్ లాకింగ్ ఛాయిస్ ఫిల్లింగ్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ ఆల్రెడీ చాయిస్ లాకింగ్ అయితే ఓపెన్ చేశారు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది ఫైనల్ అయిపోయింది ఒకసారి కన్సల్డేటర్ సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చెక్ చేద్దాం ఈ కన్సల్టేటర్ సీట్ మ్యాట్రిక్స్లో ఎస్పెషల్గా నేను కొన్ని కోటాస్ అయితే తీసుకున్నాను ఒకటి ఆల్ ఇండియా కోట ఒకటి ఓపెన్ సీట్ కోట ఓపెన్ సీట్ కోట అంటే ఎయిమ్స్ జిప్పా లాంటి కాలేజీలో మనకు ఉన్నటువంటి సీట్లు దీంట్లో ఓపెన్ ఓపెన్ పిడబ్ల్యూ జనరల్ జనరల్ పిడబ్ల్యూ ఓబీసీ వీటికి సంబంధించి ఓవరాల్గా చెక్ చేసుకుంటే మనకు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అంటే ఆల్ ఇండియా కోట దీంతోపాటు ఓపెన్ సీట్ కోట అంటే ఎయిమ్స్ జిప్మార్ లాంటి కాలేజీలు అందరికీ ఉండేటువంటి ఎలిజిబిలిటీ కోట ప్రకారంగా ఒంటైర్ ఇండియాలో ఎంటైర్ ఇండియాలో ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోట దీంతోపాటు ఓపెన్ సీట్ కోట కలిపేసి టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి దీంట్లో కేటగిరీ వైజ్గా అంటే ఏదో చెక్ చేసుకుందాం ఒకసారి కేటగిరీ వైజ్గా చెక్ చేసుకుంటే మనకు 哦，uh, 我喷喽。 ఓపెన్లో మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నెక్స్ట్ జనరల్ ఈడబుల్యూస్ కింద వన్ థౌజండ్ థర్టీ ఎయిట్ ఓబీసీ కింద మనకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఎస్సీ కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఎస్టీ కింద సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెంటీ నైన్ సో వీటికి సంబంధించినటువంటి సీట్ మ్యాక్స్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు డీమ్డ్ కూడా చాలామంది అడుగుతున్నారు ఎంటైర్ డీమ్డ్ మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని డీమ్డ్ కాలేజ్ కలిపేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ దీనికి సంబంధించిన ఫీజు సెక్షన్ వచ్చేసి మనకు ఎయిటీన్ ల్యాక్స్ నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది కానీ మీకు ఏదైతే ఎల్ల మార్కులు హైలైట్ చేశానో ఇవి ఆల్ ఇండియా కోట ఓపెన్ సీట్ ఓపెన్ సీట్ కోట అంటే ఎయిమ్స్ జిప్ లాంటి కాలేజీలు కలిపి ఇక ఏక్యూ అని ఇచ్చేసాను కదా ఏక్యూ కాలం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజీలు కలిపేసి మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు ఓపెన్ సీట్ కోట వచ్చేసి ఎయిమ్స్ జిప్ అంట సో ఈ విధంగా క్యాస్ట్ వైజ్ కూడా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం కన్సల్టేట్ అయితే చేయడం జరిగింది మరి ఈ టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సీట్లు ఇక అందరికీ ఎలిజిబుల్ ఉంటుంది ఉన్నాయే టెన్ థౌసండ్ సీట్స్ అన్నా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వచ్చింది ఆల్ ఇండియా కోటలో సీట్ వస్తుందంటే ఇక నేను సంబంధించిన కట్ ఆఫ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే జైపాల్ లాండే డాట్ కామ్ అనే వెబ్సైట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆల్రెడీ లాస్ట్ వీడియోలు కూడా ఈ ఆల్ ఇండియా కోటల్లో మనకి ఎంతవరకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి గత ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ కూడా వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే జైపాల్ లాండే డాట్ కామ్లో అందుబాటులో ఉంది ఒకసారి మీకు ఓపెన్ చేసి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాను సో ఒక వన్ మినిట్లో మీకు కంక్లూజన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక నేనేం చేస్తున్నాను ఇక్కడ చాలా మంది కూడా అన్న మన వెబ్సైట్లో ఇక్కడ మెను అని ఇక్కడ లైన్స్ అని ఉంది కదా ఈ లైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది ఈ ప్లస్ సింబల్ లో ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అని ఉంది ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాను దాని తర్వాత ఇక్కడ అలాట్మెంట్స్ అని ఉందండి ఈ అలాట్మెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ట్వంటీ అలాట్మెంట్స్ సారీ ఇక్కడ క్లిక్ చేశాను అలాట్మెంట్స్ అని చెప్పేసింది అలాట్మెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ కోర్స్ ఎంబీబీఎస్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అన్న నేను ఓపెన్ అనుకుంటే ఓపెన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి ఇక చెక్ చేసుకుంటే మొన్నకు టోటల్గా ట్వంటీ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్లో మనకు ఎంతమందికి సీట్లు వచ్చినా ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయని ఇన్ఫర్మేషన్ కూడా మనకి గ్యాదర్ చేయడం జరిగింది దీంట్లో పీడబ్ల్యూఈడి కూడా ఉన్నాయి సో చెక్ చేద్దాం సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు లెవెన్ ల్యాక్స్ వచ్చినా కూడా సీట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఓపెన్లో పీడబ్ల్యూఈడి కింద కానీ మాకు ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేదన్న కేవలం ఓపెన్ ఏ ఉంది ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేనప్పుడు ఇక్కడ ఓపెన్ అండ్ నో అని చెప్పేసి సర్చ్ ఇక్కడ సర్చ్ లో ఓపెన్ అండర్ స్కోర్ నో అంటే ఓపెన్ కేటగిరీ ఉంది ఎలాంటి రిజర్వేషన్ లేనప్పుడు మనకు సీట్ అవడానికి ఎంత అవకాశం ఉన్నాయి లాస్ట్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియా కోర్టాలో మనకు వచ్చిన ర్యాంక్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ టూ అది కూడా ఎక్కడ సీట్ వచ్చేసింది అనుకుంటే కనుక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది వచ్చేసి మణిపూర్ డిస్టిక్లో మనకు సీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి తెలంగాణ జయశంకర్ భూపాల పిల్లల్లో కూడా వచ్చింది అంటే ఓపెన్ కేటగిరీలో ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేకుండా ఆల్ ఇండియా కోటా కానీ ఓపెన్ సీటు కోటా కానీ కానీ చెక్ చేసుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్కే సీట్ వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సీట్ వస్తాయి అంటే చెప్పలే ఈ విధంగా అన్న గాంధీ కాలేజీలో కానీ లేకపోతే కోటి ఉస్మానియా కాలేజీలో కానీ చెక్ చేసుకుంటే మరి ఉస్మానియా కాలేజ్లో పిహెచ్ని పక్కన పెట్టేస్తే ఓపెన్లో మనకు ట్వంటీ త్రీ కోటి ఒకసారి చెక్ చేస్తున్నా ఇక్కడ ఉస్మానియా కానీ లేకపోతే కోటి జస్ట్ కీవర్డ్తో సర్చ్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ చెక్ చేసుకుంటే పీడబ్ల్యూ పక్కన పెడితే మనకు స్టే వేయకుండా రోడ్లో ట్వంటీ థౌసండ్కి సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి అది ఇంకా అప్గ్రడేషన్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చిన కేసెస్ ఉన్నాయి ఉస్మాని మెడికల్ కాలేజ్లో ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్కి వచ్చిన కేసెస్ ఉన్నాయి ఈ విధంగా ఎంసీసీలో చాలా రకాల రిపోర్ట్స్ అయితే ఉన్నాయి ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మీకు సీట్ వచ్చే ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకుని ప్రయత్నం అయితే చేయండి ఇక ఉన్నటువంటి సీట్లు ఇంకొకసారి గుర్తు చేసుకున్నాను ఉన్నటువంటి సీట్లు ఇంటర్ ఆల్ ఇండియా కోట ఓపెన్ సీట్ కొట్ట కలిపి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ సీట్స్ మట్టికే ఉన్నాయి మరి సీట్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకుని ప్రయత్నించండి చాయిస్ లాకింగ్ అయితే ఛాయిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళయితే అప్డేట్ చేసినట్టు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకొని ప్రయత్నం అయితే చేయండి అప్లై చేసే ముందు మరొకసారి చెప్తున్న జైపాల్ అంటే డాట్ కామ్ మీకు ఎంతగానో ఏ క్యాట్ కావచ్చు బీ క్యాట్ కావచ్చు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ కావచ్చు ఓపెన్ సిట్ కోటవచ్చు డీమ్డ్ కాలేజీ కావచ్చు ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఎన్నో రకాల అనాలిసిస్ దాంట్లో అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చితే ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ ప్లాన్తో కానీ సెవెన్ నైంటీ నైన్ ప్లాన్తో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే అయితే చేస్తాను ఇవి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్